హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా నమ్మ విజయరాణి మీ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి ఈ రోజు ఏ వీడియోతో వచ్చాను అనేది మీకే అర్థమైపోయి ఉంటుంది బెండకాయ గురించి వచ్చానండి బెండకాయ గురించి ఏముంటే ఏంటి అనేది తెలుసుకుందాము ఫస్ట్ నాతో పాటు ఇంకెవరు చోళం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి కదా ఎవరు అనుకుంటున్నారా ఎవరు పద్దు నవ్య నేను చేస్తున్నామండి మేము ముగ్గురు కలిసి చేస్తున్నాము ఆ వీడియో చూసే ముందు ఇక్కడ ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను అది చూసేసి రండి ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాము నా పేరు ఏమిటో తెలుసా నా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా ఓ తెలీదా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైపోతుంది చూశారు కదా బెండకాయ గురించి ఎంత చక్కగా మాట్లాడిందో బెండకాయ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఈ వీడియో నాకు పంపించినందుకు ఓకేనా ఇంకా వీడియోలోకి అనేది ఎంటర్ అయిపోదాము ఏంటి ఈ రోజు బెండకాయ గురించి ఏమే ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఐదు నిమిషాలు తగ్గకుండా మాట్లాడాలి బెండకాయ గురించి బెండకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి మనకి తెలుగులో అయితే బెండకాయ అంటారు లో అయితే లేడీస్ ఫింగర్ అంటారు కాబట్టి దీంట్లో మంచి మంచి విటమిన్స్ ఉన్నాయి విటమిన్స్ అంటే ఏ బీసీఈ కే విటమిన్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే నేనైతే నోట్ చేసుకున్నాను ఎందుకంటే చాలా విషయాలు నోట్ చేసుకుంటే మనకేంటి అంటే చెప్పడానికి బాగుంటుంది కొన్ని మనం చెప్పగలుగుతాం ఎక్కువ అనేది దీంట్లో పొటాషియము ఫైబరు ఇనుము ఇనుము కాలుష్యం ఎక్కువగా ఉంటాయి మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ బెండకాయ వీక్లీ టూ టైమ్స్ అలా తీసుకుంటే గనక చాలా మంచిది ఇంకోటి ఏంటి అంటే షుగర్ వాళ్ళు ఉన్నారు కదా షుగర్ వాళ్ళు అయితే గనక నైట్ పడుకునే ముందు బెండకాయ ఆ చివర ఈ చివర కట్ చేసి చిన్న బెండకాయలు నాలుగు వాటర్లో పావు లీటర్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ పడగడుపున బెండకాయతో పాటు ఆ వాటర్ కూడా తాగేస్తే తింటూ తాగేస్తే చాలా మంచి ఫలితాలనేవి ఉన్నాయి నీరసం అనేది లేకుండా ఉంటుంది చాలా మంది వేరే వేరే కూడా తీసుకుంటారు ఈ బెండకాయలో అలాంటిది బాగుంది ఇంకోటి ఏంటంటే ఆస్మా వాళ్ళు గనకైతే గనక బెండకాయ ఎప్పుడైనా సరే రా బెండకాయగా కూడా తినచ్చు లేదు అంటే గనక బెండకాయ ఫ్రై తింటే చాలా మంచిది ఒకప్పుడు మీకు అనేవాళ్ళు పిల్లలు బెండకాయ తినపోతే ఏమనేవాళ్ళు తింటే మీకు లెక్కలు వస్తాయి అని చెప్పి అనేవాళ్ళు అంటే లెక్కలు వస్తాయి అనేది రాదు అనేది మనం పక్కన పెట్టేస్తే దానివల్ల మంచి విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి మైండ్ అనేది బాగా ఇంప్రూవ్ అవ్వటానికి కూడా బెండకాయ బాగా ఇబ్బంది మనకి హెల్ప్ చేస్తుంది ఇలాంటి చాలా బాగుంటుంది ప్లస్ ఆయుర్వేద మెడిసిన్స్లో కూడా బెండకాయ జిగురు అనేది ఉంటుంది కదా ఆ జిగురు వరకు ఆయుర్వేద మెడిసిన్స్లో చాలా వాటిలో అయితే వాడుతూ వాడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు బెండకాయ బాగా ముదిరిపోయిన బెండకాయ తీసుకుని దాన్ని ఆఫ్గా కట్ చేసి పెయింట్ వేయటానికి కూడా వాడేవాళ్ళు అంత చాలా ఉపయోగాలు ఉన్నాయి బరువు తగ్గడానికి కూడా బెండకాయ బాగా ఉపయోగపడుతుంది మనకి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళ బెండకాయ ఏంటంటే కర్రీ చేయకుండా లైట్గా ఫ్రై ప్యాన్ ఫ్రై లైట్గా ఆయిల్ కానీ ఏమి వేయకుండా ప్యాన్ ఫ్రై చేసేసి మనకి సలాడ్ రూపంలో తింటే గనక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది బెండకాయకి ప్లస్ షుగర్ పేషెంట్లు కూడా బెండకాయ తినొచ్చు చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది ఎందుకు అంటే చాలా మంది డయాబెటిక్ ఎట్లాంటి వాటికి చాలా మంది ఇబ్బంది ఉంటారు వాళ్ళ మటు నేను చెప్పినట్టు నైట్ నీళ్ళల్లో నానబెట్టేసుకుని పొద్దున్నే తినేసేయండి డైలీ అలా మనకి దాదాపు వన్ మంత్ టూ మంత్స్ చేస్తే కనుక చాలా యూజ్ అనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో బెండకాయలోనే మనం ఉన్నాయని చదువుతున్నాం బెండకాయ పువ్వులు అంటే చాలా మంచి విటమిన్స్ ఉన్నాయి అంటండి బెండకాయ పువ్వు మీకు దొరికితే గనక బెండకాయ పువ్వు ఇలా కట్ చేసేసుకొని డైరెక్ట్ తింటే గనక మనకి చాలా మంది ఏంటి అంటే ఆస్మాతో బాధపడుతున్నారు ఆస్మా వాళ్ళు విడిగా బెండకాయ అట్లా పువ్వు దొరికినప్పుడు బెండకాయ ఫ్రైగా కూడా తినచ్చు లేదు అంటే బెండకాయ అట్లా రాగా చేసుకుని పొద్దున్నే పడగడుపు తింటే మనకి చాలా మెడిసిన్స్ వాల్యూస్ దాంట్లో ఉన్నాయి ఏంటండి ఇవి ఎంతమందికి తెలుసు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో రండి చాలా మందికి ఆ అవి తెలియదు నేను కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నాను విటమిన్ కే ఎక్కువగా ఉంది ఎందుకు అంటే గనక విటమిన్ కే వల్ల మనకి ఎముకలు గట్టిపట్టడానికి వీటికి బాగా ఉపయోగపడుతుంది కదా అలాంటి వాళ్ళు హ్యాపీగా బెండకాయ తినడం వల్ల మనకి అన్ని మనం అందించిన వాళ్ళం అవుతాము బాడీకి ఇంకా చాలా మంది మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా తింటూ ఉంటారు గర్భిణీ స్త్రీలు స్త్రీల మటుకు కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే కాల్షియం లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వారానికి మినిమం త్రీ టైమ్స్ తినాలి కానీ వాళ్ళైతే గనక పగల కన్నా నైట్ పడుకునే ముందు తింటే చాలా మంచిది అంటండి బెండకాయ పడుకునే ముందు కాదు ఈవినింగ్ మనం భోజనం చేస్తాం కదా నైట్ భోజనం కింద బెండకాయ తింటే మంచిది ఇంకోటి ఏంటంటే పిల్లలకైతే గనక మనకి ఇప్పుడు వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ క్రాస్ అయిన దగ్గర నుంచి వన్ వన్ ఇయర్ దాటిన దగ్గర నుంచి మనకి పిల్లలకి బెండకాయ ఫ్రై చేసేసి లైట్గా ఫ్రై చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు స్నాక్ లాగా తింటే చాలా మంచిది అంటండి వాళ్ళకి బ్రెయిన్ అనేది బాగా ఇంప్రూవ్ అవడానికి మంచి ఉపయోగపడుతుంది ఇంకోటి బ్రెయిన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మనకి బెండకాయ ఎక్కువగా తింటే మంచిది వాళ్ళు అయితే గనక బెండకాయ పెరుగులో నానపెట్టుకుని పెరుగుతో పాటు ఎందుకంటే జిగురు అనేది మనకు వస్తూ ఉంటుంది బెండకాయలో ఆ జిగురే చాలా మంచిది అంటండి ఇది చాలా మంది నాకు కూడా ఇప్పుడు రీసెంట్ గా నేను తెలుసుకున్నది ఇవన్నీ తెలుసుకున్నాను ఎందుకంటే ఈ వీడియోస్ వల్ల చాలా నేనైతే చాలా విషయాలు తెలుసుకుంటున్నాను మీరు కూడా తెలుసుకుంటున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనకి జీర్ణాశయం పెరుగుదలకు కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ కి కాల్షియం తక్కువగా ఉంటుంది కదా వాళ్ళు బెండకాయ తినమని చదువుతున్నాం కదా అలా వాళ్ళు అయితే గనక మనకి చాలా మంది మీ అందరికి తెలిసింది ఆపరేషన్ చేసినప్పుడు గాని డెలివరీ అయినప్పుడు గాని పత్యం కూర కింద కూడా బెండకాయ పెడుతూ ఉంటారు చాలా మంచిది కదండి అది కానీ చాలా మంది ఏంటంటే ఇంకోటి మనం చేసే మైనస్ ఏంటి అంటే బెండకాయ జిగురు వస్తుంది జిగురు వస్తుంది అని చెప్పేసి మనం ఆర పెట్టేసి బెండకాయ ఫ్రై చేస్తున్నామండి అలా అయితే చేయొద్దు అంట ఎందుకు అంటే ఆ జిగురు ఉండటం వల్లే మనకి కే విటమిన్ అనేది మన బాడీలోకి వెళ్తూ ఉంటుంది మనం ఆర ఆ జిగురు అనేది మనకి డ్రై అవటం వల్ల విటమిన్స్ అనేది తగ్గుతూయండి ఇది ఒక్కడే గుర్తుంచుకోండి చాలా మంది బెండకాయ మనం ఏంటి ఎవరైనా త్వరగా అయిపోయింది మనం బెండకాయ ఆరపెట్టేసి నైట్ మనం ఆరపెట్టేసి పొద్దున్నే ఫ్రైలా చేస్తే మనకి త్వరగా బాక్సెస్ పెట్టచ్చు అని చెప్పి అనుకుంటాం కదా అలాంటి వాళ్ళైతే ఇలా చెయ్యకండి దీనివల్ల మనకి కే విటమిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే బెండకాయ ఫేస్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు అంటే అది ఎలా అంటే బెండకాయ మనం కట్ చేసినప్పుడు పైన ఇది వస్తుంది కదా నూరు మన తొడిన దగ్గర జిగురు అనేది ఎక్కువ వస్తుంది ఆ తొడిము ఆ జిగురు మొత్తం కలిసి పెరుగుతో పాటు పేస్ట్ చేసేసి ఫేస్ కి చేసుకుంటే ఫేస్ ప్యాక్ కింద చాలా బాగా యూజ్ అవుతుంటుంటండి ఇది తొడియాలు మనం పారేస్తూ ఉంటాం కదా పారేసే తొడియాలు ఇలాంటి విధంగా కూడా వాడుకోవచ్చు కదా వేస్ట్ చేయకుండా అది మనకి ఫేస్ ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటి అంటే మనకి చాలా వరకు కంటి సమస్య అనేది ఉంటుంది కంటి సమస్యకి కూడా బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్కి కూడా క్యాన్సర్ ని వ్యతిరేకించే గుణం బెండకాయలో ఉందంటండి మనకి క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వచ్చినప్పుడు మనకి ఆపరేషన్ లాని లేదంటే కరెంట్ పెట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ మనకి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ ట్రీట్మెంట్కి తట్టుకునే గుణం బెండకాయకు ఉంది వాళ్ళైతే బెండకాయ ఎలా తీసుకోవాలి అంటే గనక లైట్గా నెయ్యి వేసుకోవాలంటండి నెయ్యి వేసేసి ఫ్రై చేసేసి లైట్గా చిన్నులపై వరకే వేయాలంటండి కారం కాకుండా చిన్నులపై మీరు కారం తినే వాళ్ళయితే కాస్త కారం కూడా వేసుకోవచ్చు కానీ కారం తినని వాళ్ళు కొంచెం ఎక్కువగా బెండకాయ తీసుకోగలిగిన వాళ్ళు చిన్నులపై వేసేసి లైట్గా పాన్ ఫ్రై చేసి మళ్ళీ ప్రాపర్ గా ఫ్రై చేయకండి దాంట్లో జిగురు అనేది మనం తీసుకోగలిగి ఉండాలి కాబట్టి ప్రాపర్గా ఫ్రై చేయకుండా ఇలా చేయండి ఇంకోటి ఇక్కడ టిప్ చదువుదాం అనుకుంటున్నాను చాలా మంది బెండకాయ జిగురు వస్తుంది అని చెప్పి ఆరబెడుతున్నారు ఆరబెట్టే వాళ్ళు ఏంటంటే మనకి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం లెమన్ కానీ పెరుగు గాని కలిపేసి ఫ్రై చేయండి ఆ జిగురు అనేది తగ్గుతుంది కానీ నేనైతే తగ్గించకుండానే చేసుకోమని అయితే నేను చెబుతాను ఇన్ని విధాలుగా మనకి ఉపయోగం ఉంటుంది విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ కి అందరం బాధపడుతూ ఉన్నాము అలాంటి వాళ్ళు ఏంటంటే బెండకాయ మనకు రేట్ ఎక్కువ పెరిగిపోతున్నాయి బెండకాయ కానీ రేట్ పెరిగిపోతుంది ఎందుకంటే ప్రజెంట్ అది అదొక మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు ఎక్కువగా తీసుకోండి హార్ట్ బీట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు గుండె ఆపరేషన్ గుండెకి ఏదో ఒక విధంగా మనకి నొప్పులు ఇలాంటి వస్తూ ఉంటుంది ప్లస్ ఊపిరితిత్తులు నొప్పులు రావడం ఇలాంటి వాళ్ళు కంపల్సరీ బెండకాయ అనేది తీసుకుంటే అలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది మనకి స్కిన్ కనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే మనకి హెయిర్ పెరగటానికి చాలా మంది డ్యాండర్ ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నారు వాళ్ళైతే హనీ వేసేసి మిక్సీ వేసి హెయిర్ కి పట్టించేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఇది కూడా తెలియదు అనుకుంటున్నాను ఇది కూడా తెలిస్తే కనుక ఈ ట్రిప్ అనే చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ టిప్స్ అనేది ఫాలో అయితే గనక మనకు చాలా వల్ల ఉపయోగాలు ఉంటుంది కదా మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు అయితే నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో వల్ల మీరు ఏం తెలుసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే దీనివల్ల మనం చాలా వరకు తెలుసుకుంటున్నాం కదా వెజిటబుల్స్ మనం ఎలా ఉపయోగపడుతున్నాయి ఫ్రూట్స్ నాన్ వెజ్ ప్రతి దానికి మనము ఉపయోగపడుతు అన్నిటి గురించి చేస్తున్నాము ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకున్నారు ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి ఓకేనా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఇద్దరు లింక్స్ కూడా నవ్యాది లింక్ ఇస్తాను వాళ్ళు బెండకాయ గురించి ఏం చెప్పారు ఏంటి అనేది చూసేసేయాలంటే వాళ్ళ ఛానల్స్ కూడా విజిట్ చేయండి కింద లింక్ ఉంటుంది కదా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ కానీ బెల్లైక్ వస్తుంది దాన్ని కూడా టచ్ చేసిన మీదాక నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు మనం వీడియోలు చూడొచ్చు ఓకే బై బాయ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండండి